ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవప్రశ్న వీక్షకులు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు ఎలాగ ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని సూచనలు ప్రతి నెల పౌర్ణమి నాడు మన మహాకావ్య శ్రీపట్ దేవప్రశ్న కార్యాలయంలో దశమహావిధుల హోమం జరుగుతుంది తర్వాత వారాహి రాజశ్యామల హోమాలు జరుగుతాయి వాటితో పాటుగా తర్వాత మంత్రోపదేశం కార్యక్రమం ఉంటుంది ఇది పూర్తిగా ఉచితము ఎటువంటి రుసుము ఉండదు మీ సమస్యలు మీరే పరిష్కారం చేసుకోవడం కోసం మంత్ర సాధన మంత్రదీక్ష ఇవ్వబడతాయి అయితే ఈసారి పౌర్ణమి మంగళవారం అయింది కాబట్టి ఒకరోజు ముందుగా జూలై ముప్పై ఒకటో తారీఖున మంత్రోపదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఉదయం తొమ్మిది నుంచి పది మధ్యలో పీఠాన్ని ప్రత్యక్షంగా వచ్చి ఉపదేశం తీసుకునే వాళ్ళు రావచ్చు హైదరాబాద్ మియాపూర్లో మా బాజ్పల్ దగ్గర మన పీఠం ఉంది అలాగే పరోక్షంగా ఉపదేశం తీసుకొదలిచిన వాళ్ళు పది నుంచి పన్నెండు మధ్యలో ఫోన్ చేయాలి ముందుగా మీరు మీ సమస్యని వాట్సాప్ చేయండి క్లుప్తంగా మీ సమస్య పూర్తి పేరుతో సహా మీ ఇంటి పేరు పూర్తి పేరు వాట్సాప్ చేయండి మీ పుట్టిన డే టు టైము పుట్టిన ఊరు అవేమి వాట్సాప్ చేయబోతుంది మీ నక్షత్రాలు అవేమీ అవసరం లేదు కేవలం సమస్య పరిష్కారం కోసం మీ సమస్య చెప్తే మీరు చేయ తగిన తగిన మంత్రాన్ని చెప్తాను మీరు సాధన చేసుకోవచ్చు ఈ అవకాశం వినియోగించుకోండి కేవలం ఆ ఒకరోజు మాత్రం మంత్రోపదేశము తర్వాత పౌర్ణమి వరకు మళ్ళీ మంత్రోపదేశం కార్యక్రమం ఉండదు ఆ ఒక్కరోజు మాత్రమే మంత్రోపదేశం ఉంటుంది ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూస్తాం హై ప్రిస్టర్స్ ఇంకా వాటి తీద్దాం టూ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం ఫోర్ ఆఫ్ సెవెన్ ఆఫ్ సోట్స్ మౌనంగా ఉండడం ఉత్తమమైనటువంటి పరిష్కారం ఒక్కొక్కసారి నోరు తెరవచ్చు కానీ మౌనంగా ఉండమనేది ఉత్తమమైన పరిష్కారం మీకు ఈ సమయంలో ఎందుకంటే మీ జీవితంలోకి మీకు అవసరం లేని ఇష్టం లేని వ్యక్తుల యొక్క ప్రమేయం అనేక సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది సలహాలు చెప్పడమా మీ పర్సనల్ లైఫ్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదో ఒక రకంగా కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశము ఇబ్బంది పడే అవకాశము రెండు కూడా మీకు కనపడుతున్నాయి మీరు ఇబ్బంది పెట్టద్దు అలాగే మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా మీరు చూసుకోండి మౌనం అంగీకార సూచకం అయిపోతుంది చాలా సందర్భాల్లో అలాగని ప్రతిదానికి ఎదురు చెప్పకూడదు ప్రతిదానికి మౌనంగా కూడా ఉండకూడదు విచిత్రమైన పరిస్థితి ఉంటుంది మీ అయిన వాళ్లే మీకు రోజు మీకు కావలసిన వాళ్లే మీ చుట్టూ వాళ్ళే మిమ్మల్ని ఇండైరెక్ట్గా అంటూ ఉంటారు ఆ విషయం మీకు అర్థమవుతుంది మిమ్మల్ని ఉద్దేశించే అంటున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది ఏవి అన్లైన్ ని సహాయ స్థితి ఈ రకంగా జిగ్ జిగ్ జాగ్గా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరంగా మాట తోలొద్దు మాట అనే అవకాశం కూడా ఇవ్వకుండా చూసుకోండి అలాగే ఎవరిని ఏదైనా సలహాలు సపోర్ట్ చేసినప్పుడు ఆ ఆ సహాయం కానీ సలహాలో కానీ ఓ పని చేయమన్నప్పుడు వాళ్ళకి ఏమైనా స్వార్థం కోసం చెప్తున్నారా అనే విషయాన్ని మీకు గుర్తించి తగిన విధంగా స్పందించండి లేకపోతే అనవసరంగా మీకు లోడ్ ఎక్కువైపోతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ లవర్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ సోల్స్ బాగుంటుంది బాగుంటుంది చెప్తాను మీ గతంలో అనేక రకాల ఆలోచనలు జీవన గమనంలో సమూలం మార్పులు చేయాలా ఎలా ఉండాలి ఏం చేయాలి తెలియని తగని ఎడతగని ఆలోచనలు ఆ ఆలోచన ఆలోచనల మిగిలితే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది ఏది ఉండదు ప్రస్తుతంగా వస్తే మీకు లోకం తీరు తెలుస్తూ ఉండండి చెప్పాను కదా మీరు ఎంతవరకు మౌనంగా ఉండాలి ఎంతవరకు సమాధానం చెప్పాలి మీకు ఇదే అయోమయ స్థితి మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు మీ మీద ఎవరు ఆధారపడుతున్నారు మీరు ఎందుకోసం పని చేస్తున్నారు తెలియని స్థితిలో మీరు కొట్టుమిట్టాడుతూ ఉంటారు గుట్టుగా ఎవరిని నమ్మకూడదు అనే వాస్తవం మీకు తెలుస్తుంది దైవ సహాయం మీకు ఉంటుంది అయితే మీ ఎమోషన్స్ మీరు మాట్లాడే విధానం మూలంగా కొత్త స్థితిని తెచ్చుకునే అవకాశం ఉంటుంది మీరు అందువల్ల తగ్గి మౌనంగా ఉండండి అనవసర విషయాలు దొరద్దు ఎవరి మీద ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు లోకం తీరు తెలుసుకోండి మనుషులు ఎలాగుంటారు వాళ్ళ అవసరానికి ఎలా ఉంటారు వాళ్ళకి అవసరం లేకపోతే ఎలాగ ఉంటారు అనే విషయాన్ని మీరు గుర్తించి జాగ్రత్తగా అవసరం మీకు ఇబ్బంది ఉండదు అతిగా ఎవరి మీద ఆధారపడబోదనేటువంటిది మీకు ప్రధానమైన సూచన ఫ్యూచర్ కాబట్టి కూడా బాగానే ఉంది ఫైవ్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు విజయాలు సాధిస్తారు కొంచెం కష్టాలు తీరుతాయి ఇబ్బందులు తీరుతాయి పర్వాలేదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికిల్స్ ఎటువంటి చిక్కులు ఇబ్బందులు మీకు ఏమి ఉండవు కుటుంబరంగా సామాజికంగా మీకు చెప్పుకోదగిన ఇబ్బందులు అంటే ఏమి కనబడట్లేదు బాగానే ఉంటుంది మీకు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమీ లేవు మీరు ఎవరిని పట్టించుకోకుండా మీ లైఫ్ మీరు గడుపుతూ ఉంటారు మీకు ఒక చిన్న సర్కిల్ చేసుకుని ఆ సర్కిల్లో మీరు ఉంటారు అందులోకి ఎవరిని రానియరు మీకు ఏం కావాలి మీరు ఎలా ఉండాలి అది మీరు పొంది మీరు ఆనందం పొందుతారు అంతే తప్ప ఎవరిని అనవసర ఇన్వాల్వ్మెంట్ ఎందులో మీరు పెట్టుకోరు మీ దాంట్లో ఎవరిని ఇన్వాల్వ్ అవ్వని కానీ మీరు చూసుకుంటారు జాగ్రత్తగా ఉద్యోగస్తులుగా ఉంటుంది ఫోర్ ఆఫ్ షార్ట్స్ పర్వాలేదు జాగ్రత్తగా ఉన్న ఉద్యోగస్తులు మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొనే సిద్ధంగా ఉంటారు కొంచెం తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఆ ఒత్తిడి అధిగమించే మార్గాలు మీకు తెలుసు అవి జాగ్రత్తగా మీరు ఫాలో అవుతూ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు ఎప్పుడు అలర్ట్గా ఉండండి శని ఆదివారాలు సెలవు పెట్టి సెలవు ఉన్నప్పుడు వీక్లీ ఆఫ్ ఉన్నప్పుడు కూడా కొంచెం అందుబాటులో ఉండండి మీ మేనేజర్కి మీరు లీవ్ పెట్టినా కానీ అవసరమైతే పని చేయడానికి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఒక గంట రెండు గంటలు చేయగలుగుతాను అని చెప్పి ఈ రకంగా మీరు కమిట్మెంట్ ఇవ్వండి లేకపోతే కొంత ఇబ్బందులు ఒత్తిడికి గురవుతారు మీరు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి రెండు కార్డ్స్ వచ్చాయి సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ సన్ ఉద్యోగం లేని వాళ్ళకి మీకు ఏదైనా రిఫరెన్స్లో మీ జాబ్ దొరికే అవకాశం ఉంటుంది కానీ బ్యాక్ డోర్ ఇంట్రెస్ట్ ద్వారా జాబ్ ట్రై చేయొద్దు ఇబ్బందులు పడతారు మీరు ఏదైనా రెఫరెన్స్ ఏదైనా ఉంటే రిఫరెన్స్ ద్వారా జాబ్ ట్రై చేయండి జాబ్ వస్తుంది బాగుంది రెండో వారి జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ వాళ్ళకి బాగుంటుంది టైం ఉండదు మీకు ఖాళీ ఉండదు ఒత్తిడి ఎదుగు ఎక్కువైపోతుంది బాగానే ఉంటుంది పర్వాలేదు ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది ఫోల్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఏది చేయకండి ఏదైనా కొనాలనుకుంటున్నారా స్థలం కానీ ఇల్లు కానీ ఏదైనా కొనాలనుకుంటున్నారా లేకపోతే నోటరీ ల్యాండా లేకపోతే చెరువు దగ్గర నుండి ఎఫ్టీఎల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందా మీకు కొనుక్కున్న ఫ్లాట్ కానీ ఏదైనా చాలా చోట్ల ఈ వ్యూ అని చెప్పి మీకు చెరువు కనబడుతుందని ఫ్లాట్స్ పెద్ద పెద్ద మల్టీ స్టోర్ బిల్డింగ్స్ ఉంటాయి వాటికి ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయా పర్మిషన్స్ ఉన్నాయా అని జాగ్రత్తగా చెక్ చేసి కొనుక్కోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశము ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీరు రిస్క్ తీసుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు ఆలోచించి వీలైతే పది రోజులు పోస్ట్పోన్ చేయండి అలాంటి నిర్ణయాలు ఇంకో మంచి ప్లేస్ అయితే చూసుకుంటారు కానీ ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు లేవు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు ఎవరైనా ఫారిన్ ట్రావెలింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఆ టీకాలు వేయించుకుని కొన్ని ఉంటాయి ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ ఎల్లో ఫీవర్కి టీకా వేయించుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు ఏవైనా ఏవైతే ఉంటాయో ఆ వ్యాక్సినేషన్ సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోండి లేకపోతే దాని మూలంగా ఎట్లా ఫారిన్ ట్రావెలింగ్ స్టూడెంట్స్ వీళ్ళు ఎవరిని చేయాలనుకుంటే మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు అవన్నీ జాగ్రత్తగా తీసి పెట్టుకోండి ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మెజీషియన్ గుర్తింపు గౌరవం పొందుతారు అకస్మాత్తుగా గౌరవం వస్తుంది మీకు అంత గౌరవం అవసరం లేదు కానీ అంతకంటే ఎక్కువ గౌరవం పొందుతారు అంటే గౌరవం అవసరం తక్కువగా అనుకోవద్దు మీ మీ చేసే పని మీ స్థాయి కంటే ఎక్కువ గౌరవం ఇస్తారు మీకు అది తాత్కాలికం మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు రాజురావు ఉండరు ఓ రెండు మూడు రోజులు ఆ పదవి కింద మీకు ఎలా ఉంటుంది గౌరవం పొందుతారు బాగానే ఉంటుంది అలాగే కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీ అనుభవం కానీ మీ విజ్ఞానం కానీ వినియోగించుకొని సమస్యలు పరిష్కారం చేసుకుని మీకు ఏదైనా గుర్తింపు గౌరవం ఇస్తారు అది కూడా మీకు అవకాశం ఉంది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఎంప్రా కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి పడి దెబ్బలు తగ్గునే అవకాశం ఉంటుంది అంతకంటే ప్రత్యేక సూచన అంటూ ఏది లేదు ఇంట్లో పెద్దవాళ్ళు అయితే మీరు ఆడవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు అయితే కనుక మౌనంగా ఉండండి అన్ని విషయాలు మీరు దూరకుండా ఉండే మంచిది అనవసరంగా మీరు సలహాలు చెప్పి మాటలు పడి వద్దు అలా కాకుండా ప్రశాంతంగా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి విద్యార్థి పిల్లల క్రితం సూచన ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ జాగ్రత్తగా చూసుకోండి ఏ మెసేజ్ మెయిల్స్ అవి మిస్ అవ్వకుండా చూసుకోండి నిర్లక్ష్యంగా ఉండద్దు ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా ఉండొద్దు నక్షత్రాల వారికి తీసుకుంటే మృగశనం వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ సోర్ట్స్ వ్యక్తిగతంగా ముగ్గురికి బాగుంది సామాజికమైన ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చేమో కానీ వ్యక్తిగతంగా ముగ్గురు కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా బాగుంటుంది గౌరవ మర్యాదలు పొందుతారు మొత్తం రాసి వాళ్ళందరూ కూడా పదవులు పొందుతారు గౌరవం పొందుతారు సమస్యలు తీరతాయి ఆర్థికంగా మంచి వృద్ధులకు వెళ్తారు పర్సనల్ లైఫ్ చాలా 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 బాగుంటుంది సోషల్ లైఫ్లో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది పర్సనల్ లైఫ్ చాలా ప్రశాంతంగా హ్యాపీగా సాగుతుంది ఎటువంటి చిక్కులు ఇబ్బందులు లేవు ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి రెండో వారం బాగా కలిసి వస్తుంది మొదటి వారం కంటే కూడా పరిహారం ఏదైనా చేసుకోవాలా మురుగేశ్వరి వాళ్ళు ఏం పరిహారం చేయాలి టవర్ ఇంకా ది ఏళ్ళ టవర్ వస్తే స్టార్ మీరు ప్రత్యేక పరిహారం ఇది చెయ్యక్కర్లేదు పరిహారం ఏమి అక్కర్లేదు మీరు చెయ్యాలి చేయడం చేయాలనుకుంటే ఓం క్లీం నమః అనే మంత్రంతో నీళ్లు ఒక చెంబులో నీళ్లు తీసుకుని ఓం క్లీం నమః అని చేపట్టి అభ్యంతరించి ఒక ఐదు నిమిషాలు ఎంతో తులసి మొక్క నీళ్లు పోయండి కొంచెం నీళ్లు ఓ లీటర్ నీళ్లు పోసేయద్దు కొంచెం నీళ్లు ఓ రాగి చెంబు కానీ లేకపోతే గాజు గ్లాసులో కానీ కొత్త గ్లాసులో తీసుకుని నీళ్ళు అభ్యంతరించి తులసి మొక్కలు పోయండి సరిపోతుంది ఆరుద్ర వల్ల ఏం చేయాలి వరల్డ్ మీరు ఏ పరిహారం అక్కర్లేదు ప్రశాంతంగా ఉండండి ప్రత్యేక పరిహారం ఉంటేది అక్కర్లేదు మీరు వయసులో ఉన్నట్లయితే మీ భార్య ఏదైనా ఆర్నమెంట్ అనుకునే ప్రయత్నం చేయండి మీకు పెళ్ళి కాకపోతే మీ అమ్మగారికి నమస్కారం చేసి బ్లెస్సింగ్స్ తీసుకున్న రోజు పునర్వసు వాళ్ళు ఏం చేయాలి హెర్మేట్ ఓం ద్రామ్ దత్త దత్తమంత్రాన్ని జపం చేసుకోండి దత్తాత్రేయ వజ్ర కవచం పారాయణ చేయండి దత్తమంత్రాన్ని స్నానం చేసుకోండి మేడ్జెట్టు ప్రదక్షిణాలు చేయండి బాగుంటుంది మీరు రాజకీయాల్లో ఉన్నా కానీ ఏదైనా పదవాసిస్తున్నా కానీ మీరు ముఖ్యంగా దత్తాత్రేని ఆరాధన చేస్తే ఈ సమయంలో మీరు విశేషం ఫలితాలు పొందుతారు శుభం బుయాత్